సార్ మీ గురించి ఫ్యాన్స్ వచ్చారు సార్ దేనికి సంజయ్ థియేటర్ రికార్డ్ కోసం 10 లక్షలు కట్టాలంటండి దాని గురించి మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్ ఏంటి వాళ్ళ ప్రెస్టేజ్ పోతుందా సినిమా పోయేడుస్తాను ఇక్కడ ప్రెస్టేజ్ ఒక్కొక్కడికి పో ఎల్లు ప్రొడ్యూసర్ కలవమని చెప్పు సార్ మిమ్మల్ని ఎల్లు ప్రొడ్యూసర్ కలవమన్నారు 2 నిమిషాలు మా బాస్ని కలిసి వెళ్ళిపోతాం లేదన్న ఆయన గుంట్లో బాగాలేదు ఫీవర్ ఫీవర్ బర్త్డేకి బొకేలు తీసుకొచ్చినప్పుడు ఆటోగ్రాఫ్లకి అన్న సంతర్పణలకి వికలాంగులకి అవి ఇవి పంచినప్పుడు మాత్రం భాషను కల్పిస్తావు అప్పుడు ఫీవర్లు రావు థియేటర్కి డబ్బులు తిరిగి కట్టాల్సి వస్తే మాత్రం ఫీవర్లు వస్తాయి పదండ్రా మన బాధలేవో మనమే పడదాం హీరో గారితో మాట్లాడాను సార్ డేట్లు ఇచ్చారు ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 నెలలు షూటింగ్ వెళ్ళిపోవచ్చు ఎలాగో టైం ఉంది కాబట్టి నువ్వు కూడా స్క్రిప్ట్ వర్క్ బాగా చేయి ఏమైంది అయితే చిన్న బైక్ యాక్సిడెంట్ ఓహో టేక్ కేర్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే ఏంటమ్మా ఏం లేదు సార్ 10 లక్షలు కట్టకపోతే ఫస్ట్ వీక్ టౌన్ రికార్డ్ పోద్దండి దాని గురించి మాట్లాడదామని వచ్చాం మా బ్యానర్ రికార్డ్ పోతుందా మీ హీరో రికార్డ్ పోతుందా మా హీరో గారి రికార్డ్ అండి మరి నేను ఎందుకు ఇవ్వాలి అదేం సార్ అలా మాట్లాడతారు మీరే కదా ప్రొడ్యూసర్ మీ హీరోతో సినిమా తీస్తే 4 కోట్లు దొబ్బింది ఇక్కడ మీ హీరోతో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కోట్లు వచ్చినాయని డబ్బా కొట్టుకుని రోడ్ మీద తిరగాల ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చినాయని యాడ్లు ఇమ్మని దొబ్బేస్తారు మీరు ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పట్టుకుంటాడా ఎవరు నేర్పారు మీకు ఇవన్నీ నిజమే అనుకుని ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని సింగిల్ ఇస్తారు సినిమాలు పోయి నేను ఎడుస్తుంటే ఫలానా సీన్ వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని 4 సంఘాల వాళ్ళు నా మీద కేసులు వేస్తారు హీరో క్యారెక్టర్ వాళ్ళ కులమైతే ఎవరు రారు కమెడియనో విలనో వాళ్ళు కులమైతే కేసులు వేస్తారు నేను అప్పులే తీర్చనా కోర్టుల చుట్టూ తిరగనా సంవత్సరానికి 150 సినిమాలు చేస్తుంటే 3 సినిమాలు హిట్ అవడమే గగనమైపోతుంది ఓన్లీ 2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాం సినిమా మీద ఇంట్రెస్ట్ తో సినిమాలు తీస్తున్నాం గానీ డబ్బులు దొబ్బడానికి కాదు ఈ వయసులో కూడా మా రామానాయుడు గారు వైజాగ్ లో స్టూడియో కడుతున్నారంటే డబ్బులు సంపాదించాలని కాదు సినిమా అంటే అభిమానం ప్యాషన్ రా ప్రాణం సినిమాలో తీయడమే పాపం అయిపోయిందిరా రే సాయి ఎందుకురా నీకు ఇవన్నీ ఇక్కడ ఎవరు కష్టాలు వాళ్ళేరా మీ పనులు మానుకునే జీవితం అంతా వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది అందుకే నా మాట వినే ఇంటికి వెళ్ళు ఎక్కడికి పోతావన్నా పరువు పోతుంది ఇక్కడ తలా తాకట్ పెట్టిన రికార్డ్ తెస్తాం అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇదే ప్రొడ్యూసర్ ని పిలిచి నేను ఫంక్షన్ కూడా చేస్తానన్నా ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నావు థియేటర్ కు డబ్బులు కట్టాలమ్మా అది కదరా ఇది మీ చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు ఆ సంగతి తెలుసు కదా నీకు అంతకంటే ఇంపార్టెంట్ మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించి మ్యాటర్ డబ్బులు కట్టాలి